छत्तीसगढ़ लोनी सूरजपुर जिला केंद्रलो लॉकडाउन निबंधनलु उल्लंघिंचारने आरोपणलपै ओ युवकुडि पट्ल आ जिला कलेक्टर रणबीर शर्म अत्युत्साहं प्रदर्शिंचाडु. కోవిడ్ వ్యాక్సిన్ డోసు తీసుకోవడానికి వెళుతున్నానని ఎంతగా ప్రాధేయపడినా వినిపించుకొని ఆ కలెక్టర్ యువకుడి ఫోన్ లాక్కుని నేలకు కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ యువకుడిపై చేయి చేసుకున్నాడు. కలెక్టర్ చర్యతో పక్కనే ఉన్న పోలీసులు ఇంకాస్త రెచ్చిపోయి యువకుడిని లాఠీలతో బాదారు. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కలెక్టర్ పోలీసుల తీరును తప్పుపడుతూ పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో లాక్డౌన్లో బయటకొచ్చిన కారణంగా యువకుడి పట్ల సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ రణబీర్ శర్మ వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. కలెక్టర్ శర్మ తీరు బ్రిటిష్ కాలం నాటి తెల్లదొరల్లా అత్యంత నీచంగా ఉందని, యువకుడి ఫోన్ పగలగొట్టడం, చెంప మీద కొట్టడం అనాగరిక చర్యని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యదర్శి సంజీవ్ గుప్తా మండిపడ్డారు. సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ తీరుపై ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో ఇలాంటి వాటికి చోటు లేదు. యువకుడిని కొట్టినందుకు కలెక్టర్ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. సదరు అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించాను అని సీఎం వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు సూరజ్పూర్ జిల్లా కలెక్టర్గా శర్మను తొలగించి గౌరవ్ కుమార్ సింగ్ను నియమించారు.